తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ జయదేవ్పూర్ మండల అధ్యక్షుడిగా గ్రామానికి చెందిన మచ్చ వెంకటేష్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జ్ అడ్వకేట్ జనార్దన్ రెడ్డి తెలిపారు. బుధవారం జగదేవ్పూర్ మండల కేంద్రంలో తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల ప్రధాన కార్యదర్శిగా మహేష్ గౌడ్, సభ్యులుగా ముఖ్యర రమేష్, బొల్లు రమేష్లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జ్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర సెర్చ్ కమిటీ కన్వీనర్ సూచన మేరకు మండలాల్లో నూతన కమిటీలను వేయటం జరిగిందన్నారు. క్షేత్రస్థాయి నుంచే గ్రామాల్లో మండల జిల్లా కమిటీల ఉంటేనే పార్టీ అభివృద్ధి చెందుతుందని, పార్టీ బలోపేతానికి నూతనంగా ఎన్నికైన సభ్యులు పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని తెలిపారు. ఈరోజు ఈ మా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, ఆమ్ ఆద్మీ పార్టీలో మా ఇందిరా శోభన్ గారి నాయకత్వం కింద వారి సూచన మేరకు ఇందిరా శోభన్ మరియు సర్చ్ కమిటీ ఇతర సభ్యులు సుధాకర్ గారు, టఫర్ గారు, రసూల్ గారు, ఇంకా తదితర రామగౌడ్ గారు, వారందరి సూచన మేరకు మేము ఈ సిద్దిపేట జిల్లాలో పార్టీ బలోపేతానికి గ్రామ గ్రామాలను దిలుపుకుంటూ మండల కేంద్రాల్లో ప్రధానంగా మొదలు మండల కేంద్రాల్లో కమిటీలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అందులో సిద్దిపేట జిల్లా ఒక ఆప్ పార్టీ నాయకులుగా నేను వీళ్ళను మా ఇందిరా శోభన్ గారి నాయకత్వంలో పార్టీలో చేర్చుకోవడం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా ఈ సందర్భంగా మేము ఒకటే వాళ్ళందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ఈనాడు మనము తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు ఏ ప్రభుత్వం అయితే ఈ తెలంగాణలో అధికారంలో ఉందో, ప్రధానంగా ఇప్పుడు ఈ జగదేవ్పూర్ మండలం అనేది ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం,